రాజమౌళి సినిమాలకు కమిట్ అయ్యాక హీరోలు బయటికి రారు నిజం చెప్పాలంటే జక్కన్నే రానివ్వరు మరి మహేష్ బాబుకు మాత్రమే ఎందుకంత ఫ్రీడమ్ ఇచ్చారు చరణ్ ప్రభాస్ తారక్ లాంటి హీరోలను కూడా వదలని జక్కన్న సూపర్ స్టార్ను ఎందుకు వదిలేశారు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ విషయంలో కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా ఇదే వాల్ది ఎక్స్క్లూజివ్ స్టోరీ రాజమౌళి ఈ పేరుకున్న క్రేజ్ ఇమేజ్ మార్కెట్ మ్యాచ్ చేయడం హీరోల వల్ల కూడా కాదేమో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జక్కన్న హీరోలకు ఈయన మాటే శాసనం ఏం చెప్తే అది చేయాల్సిందే నో ఆప్షన్ అక్కడ అలాంటి రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు కానీ సూపర్ స్టార్కు జక్కన్న కండిషన్స్ అప్లై అవ్వట్లేదు రాజమౌళి సినిమా అంటేనే హీరోలకు మేకొవర్ కంపల్సరీ ప్రతి సినిమాలోనూ అది చేస్తుంటారు జక్కన్న మహేష్ బాబు సైతం ఇదే ఇప్పుడు గుంటూరు కారంలో ఫుల్ మాస్ అవతార్లో కనిపించిన మహేష్ ఎస్ఎస్ఎంపీ ట్వంటీ నైన్ కోసం సిద్ధమవుతున్నారు ఈ క్రమంలోనే ఒక్కోసారి ఒక్కో లుక్లో దర్శనమిస్తున్నారు మాటి మాటిమాటికి మహేష్ బాబు బయటికి రావడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పుడు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే హీరోలను దాచేస్తుంటారు జక్కన్న మరి మహేష్ కు ఎందుకంత ఫ్రీడమ్ ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు లుక్కింక ఫైనల్ కాలేదని దీనికోసమే జక్కన్న అండ్ టీం చర్చిస్తున్నారని తెలుస్తోంది మహేష్ ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ నుంచే నాలుగైదు డిజైన్స్ చేయిస్తున్నారు జక్కన్న అది ఫైనల్ అయితే మహేష్ కు ఇప్పుడున్న ఫ్రీడమ్ ఉండకపోవచ్చు అప్పుడు ఆటోమేటిక్గా బయటికి రావడం తగ్గిపోతుంది ఇదిలా ఉంటే ఆర్ఎఫ్సీలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్ వర్క్ మొదలైంది రాజమౌళియే దగ్గరుండి ప్రీ ప్రొడక్షన్స్ చేస్తున్నారు వీలైనంత త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది ఓపెనింగ్ డే రికార్డ్స్లో ప్లేస్ ఎక్కడా కల్కిని క్రాస్ చేసేంత సత్తా సత్తామాకుందా

సౌత్ టు నార్త్ ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఓవర్సీస్ అయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇప్పటికే క్రాస్ అయిపోయింది ఇక అడ్వాన్స్ బుకింగ్స్ అయితే యాభై కోట్లు గ్రాస్ దాటేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డే వన్ కలెక్షన్స్ లిస్ట్ లో కల్కి ముందుంది ప్రభాస్ స్టామినా చూపిస్తూ ఈ చిత్రం మొదటి రోజే నూట తొంభై ఒక్క కోట్లు గ్రాస్ వసూలు చేసింది దీని తర్వాత విజయ్ గోట్ ఉంది అయితే కల్కి గోట్ మధ్య దాదాపు ఎనభై ఏడు కోట్ల గ్యాప్ ఉంది ఈ రెండు సినిమాలు మినహా వంద కోట్ల ఓపెనింగ్ తెచ్చిన సినిమాలేవీ లేవు ఇప్పుడు ఆ ఛాన్స్ దేవరా ముందుంది ట్రేడ్లో దేవర దూకుడు చూస్తుంటే నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల మధ్య ఓపెనింగ్ ఖాయం అనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లోనే నలభై కోట్ల షేర్ తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు ఓవర్సీస్లోనూ సంచలనాలు ఖాయం అయితే హిందీతో పాటు తమిళంలో వచ్చే కలెక్షన్లు బట్టి దేవరా వన్ స్థానం ఎక్కడో తెలుస్తుంది అది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే తప్పులు ఎవరైనా చేస్తారు కానీ చేసిన తప్పులు వెంటనే సరిదిద్దుకుంటారు చూడు వాళ్లే గొప్ప ఇప్పుడు ఈ మాట ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటున్నారు కదా గేమ్ చేంజర్ టీం చేసిన ఓ పనికి ఈ మాట బాగా సూట్ అవుతుంది ఇప్పుడు అది తప్పు అనలేం కానీ ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం అది తప్పే కొన్ని గంటల్లోనే దాన్ని సరిదిద్దుకున్నారు టీం అదేంటొచ్చు చూసేద్దా అప్డేట్స్ ఇవ్వడంలోనూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు గేమ్ చేంజర్ టీం ఇస్తున్నట్లే అనిపిస్తుంది కానీ ఏమి ఇస్తున్నారో అర్థం కావట్లేదు అభిమానులు కూడా ఇదే విషయంపై కన్ఫ్యూజ్ ఇప్పుడు మొన్న వినాయక చవితికి ఓ అప్డేట్ వచ్చింది తాజాగా మరో అప్డేట్ వచ్చింది కానీ దాన్ని అప్డేట్ అనాలో లేదో అర్థం కావట్లేదంటున్నారు ఫ్యాన్స్ అప్పుడెప్పుడో జరగండి జరగండి పాట తర్వాత ఇప్పటివరకు సినిమా నుంచి మరో అప్డేట్ లేదు ఆ మధ్య ఓ పోస్టర్ విడుదల చేశారు అంతే సెప్టెంబర్లో సెకండ్ సింగిల్ అన్నారు అదే ఇప్పుడు మచ్చా అంటూ ఓ లైన్ విడుదల చేసి ఇదే అప్డేట్ అన్నారు మేకర్స్ దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లొచ్చాయి దాంతో కొన్ని గంటల్లోనే ప్రోమో డేట్తో ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేశారు ఇకపై ఆలస్యం ఉండదు వరుసగా అప్డేట్స్ ఇస్తామంటున్నారు మేకర్స్ ఇకపై వచ్చే అప్డేట్స్ అన్నీ పక్కాగా ఉంటాయంటున్నారు అక్టోబర్ ఇరవై ఎమ్దిిన రామచ్చామచ్చా సాంగ్ ప్రోమో రానుంది అయితే కొత్త పోస్టర్స్ లో రిలీజ్ డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టే విషయం మ్యాటర్ ఏదైనా రాబోయే రెండు నెలలు ప్రమోషన్స్ తో హోరెత్తించబోతున్నారు గేమ్ చేంజర్ టీం పాపం ప్రభాస్ అదేంటండి బాబు అంత పెద్ద మాట అనేశారు ఇండియాలో నంబర్ వన్ హీరోని పట్టుకుని పాపం అనాల్సిన అవసరం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా అనొచ్చు ఎందుకంటే ప్రభాస్ కష్టాన్ని చూస్తే పాపం అనే మాట తప్ప మరోటి సరిపోదు అందుకే ఆయనకు వచ్చిన అంత పెద్ద కష్టం ఏంటో తెలుసా ఇంకెందుకు లేట్ చూసేయండి ఏ ముహూర్తంలో పాన్ ఇండియన్ హీరో అయ్యారో కానీ అప్పటి నుంచి రెస్క్ లేకుండా పని చేస్తున్నారు ప్రభాస్ దీనికి పాపం అన్నామేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే అసలు కష్టం ఇది కాదు సినిమా సినిమాకు ప్రభాస్ అవుతున్న మేకోవర్ పైనే ఈ చర్చ బాహుబలి నుంచి మొదలు పెడితే ప్రతి డైరెక్టర్ ప్రభాస్ ను కొత్తగానే చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు ప్రభాస్ ను మన దర్శకులు లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ లోని చూస్తున్నారు అందుకే ఆయన లుక్ కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు వాళ్ల కోసం సినిమాకోలా మారిపోతున్నారు రెబల్ స్టార్ బాహుబలి సాహో రాధేశ్యాం ఆది సలార్ కల్కీ ఇలా ఏ సినిమాకు అదే డిఫరెంట్ లుక్ తాజాగా రాజాసాబ్లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నారు హను రాఘవపూడి సినిమా కోసం క్లీన్ షేవ్ తో మిర్చి లుక్లోకి మారిపోయారు ప్రభాస్ కారేగూడిలో జరుగుతున్న షూటింగ్ లో ఈ లుక్లోనే జాయిన్ అయ్యారు దీని తర్వాత సందీప్ వంగాతో చేయబోయే స్పిరిట్లో కంప్లీట్ గా కొత్త లుక్లో కనిపించబోతున్నారు అందుకే ఫౌజీ తర్వాతే స్పిరిట్కు డేట్స్ ఇచ్చారు ప్రభాస్ ఇప్పుడు చెప్పండి ప్రభాస్ ను చూస్తుంటే పాపం అనిపించట్లేదా మూలగేనక్కపై తాటిపండు పట్టమంటారు కదా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీని చూస్తుంటే ఇదే అనాలనిపిస్తోంది వాళ్ళకేమైంది బాగానే ఉన్నారుగా పైగా ఒక్కో సినిమా వందల కోట్లు వసూలు చేస్తున్నాయి ఇంకేం కావాలి అనుకుంటున్నారా అసలు కథ మొదలైంది ఇక్కడే ఆల్రెడీ విజయ్ రిటైర్మెంట్ ఇచ్చారు తాజాగా మరో స్టార్ హీరో లాంగ్ బ్రేక్ అంటున్నారు ఎంతకి ఆయన ఎవరు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరంటే ముందుగా రజనీకాంత్ పేరు వినిపిస్తుంది ఆ తర్వాత విజయ్ అజిత్ అంటూ పెద్ద లిస్టే ఉంది అందులో రజని ఏడాదికి ఒక్క సినిమా కుదిరితే రెండేళ్లకో సినిమా చేస్తున్నారు సూర్య కమల్ హాసన్ ధనుష్ లాంటి వాళ్లంతా సినిమాలు చేసినా వందల కోట్ల రేంజ్కు వెళ్ళలేదు దాంతో భారమంతా రజనీ విజయ్ అజిత్ ఫామ్ పరంగా చూస్తే తమిళనాట విజయ్ ఇప్పుడు నెంబర్ వన్ మొన్నటికి మొన్న గోట్ కూడా నాలుగు వందల యాభై కోట్ల వరకు వసూలు చేసింది అయితే రాజకీయాల కారణంగా ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తున్నారు విజయ్ దాంతో కోలీవుడ్కు ఇది పెద్ద దెబ్బే ఇదిలా ఉంటే తాజాగా అజిత్ సైతం లాంగ్ బ్రేక్ కావాలంటున్నారు ఇది మరో షాక్ వాళ్లకు అజిత్ ప్రస్తుతం నటిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీ విడాముయార్చి సినిమాలు గ్యాప్ గ్యాప్లోనే రానున్నాయి వీటి తర్వాత రెండేళ్లు బ్రేక్ తీసుకోనున్నారు అజిత్ దానికి కారణం యూరోపియన్ జీటీ ఫోర్ ఛాంపియన్షిప్ రేసింగ్ పై ఈ హీరోకున్న ఇష్టమేంటో అందరికీ తెలుసు ఇందులో పాల్గొనడానికే ఒప్పుకునే సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నారు మొత్తానికి విజయ్ అజిత్ బ్రేక్ ఒకేసారి కోలుకోవడం కష్టమే షారూక్ కొట్టాడు హిట్ రణవీర్ కూడా కొట్టాడు హిట్ మరి నువ్వెప్పుడు కొడతావు భయ హిట్ అని అడుగుతున్నారు బాలీవుడ్లో ఓ బడా హీరోను ఆయన అభిమానులు ఒకప్పుడు బాక్సాఫీస్ తాటు తీసిన హీరో కొన్నేళ్లుగా బాగా సైలెంట్ అయిపోయాడు అందుకే తన వైలెంట్ యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నాడు మరి కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న ఆ స్టార్ హీరో ఎవరు ఎంత పెద్ద హీరోకైనా హిట్ కంపల్సరీ వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడ్డాయంటే తంటాలు తప్పవు బాలీవుడ్లో అయితే మరీను పాన్ ఇండియా మొదలయ్యాక సవితిపోర్లా మారిపోయారు మన హీరోలు ఇప్పటికే ప్రభాస్ కాన్స్కు చుక్కలు చూపిస్తున్నారు బన్నీ తారక్ చరణ్ నెక్స్ట్ రెడీ అవుతున్నారు అందుకే సర్వైవల్ భయం మొదలైందక్కడ కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరోలకు సరైన హిట్లు లేవు అందుకే ఐదేళ్ల గ్యాప్ తీసుకుని పఠాన్ జవాన్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు షారుఖ్ ఖాన్ అలాగే రణబీర్ కపూర్ కూడా తో హిట్ ఇచ్చారు అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ కు ఈ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి షారుక్ మాదిరే సల్మాన్ కూడా బ్రేక్ తీసుకొని సాలిడ్ సినిమాలతో వస్తున్నారు సల్మాన్ కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు ప్రస్తుతం మురుగుదాస్తో సికిందర్లో నటిస్తున్నారీన రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ షారుక్ రణు కంబ్యాక్ కు హెల్ప్ చేసింది అట్లీ సందీప్ వంగా లాంటి దక్షిణాది దర్శకులే తనకు కూడా మురుగుదాస్తో అలాంటి హిట్ వస్తుందని నమ్ముతున్నారు కండల వీరుడు ఈద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సికిందర్ రానుంది చూడాలిక ఏం జరుగుతుందో ఇది ఎక్స్క్లూజివ్ మరిన్ని ట్రెండింగ్